భారతదేశం 2047 సంవత్సరానికి అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వికసిత భారత్ కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్లాలని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కోఆపరేటివ్ సూపర్ బజార్లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా జెండాను ఆవిష్కరించారు. సహకార రంగం పరస్పరం అవగాహనతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏర్పడిందని శ్రీనివాసరావు చెప్పారు. బ్యాంకుల జాతీయకరణ సమయంలో కొన్ని మౌలిక సూత్రాలతో బ్యాంకులు నెలకొల్పడం జరిగిందని తెలిపారు. సహకార రంగం సేవ అంకితభావంతో పనిచేస్తూ రైతు పండించిన పంటపై ఆధారపడి జీవించేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో డిఎల్సిఓ పోలిసిటీ రాజశేఖర్, సూపర్ బజార్ ఎండి బీసీహెచ్ మాలకొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు. 71 అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా దేశమంతటా కూడా 14వ తేదీ నుంచి 20 నవంబర్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈరోజు ఈ ఒంగోలు చాలా ఘనచరిత్రకైనటువంటి ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం సంఘాలు గత సంవత్సరం మనం ఏం చేశాము, ఈ సభ్యులకు మరింత సేవలు చేయడానికి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాలి, ఇంకెవరైనా సలహాలు సూచనలు ఇస్తే వాటిని స్వీకరించి వీటిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సహకార వారోత్సవాలు పెట్టడం జరిగింది. ఇవి ఎన్సిఏ నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా మన స్టేట్లో వచ్చే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్లో ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం జరగడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ పాలకవర్గం ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ గారు పర్సన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంఘం మరింత ముందుకు వెళ్ళాలని వారందరికీ కూడా సహకార వారోత్సవాల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు సూపర్ బజార్ ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్లో జెండా ఆవిష్కరణ మీటింగ్కి విశేష అతిథిగా వచ్చినటువంటి డీసీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా 2వ రోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం సింహావలోకనం, ఆత్మావలోకనం, గత సంవత్సర కాలంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి అని వాటిని డిస్కస్ చేయడంతో పాటు రాబోవో 1 సంవత్సరం కాలానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇండిల్ జరపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా వికసిత్ భారత్ సాధ్యంలో సహకార సంఘాల పాత్ర ఏంటనేది ఈ సంవత్సరం యొక్క ప్రధానమైన థీమ్ జరిగింది. 2047కి భారత ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఉంచడాని కోసం ఉన్నటువంటి రోడ్ మ్యాప్లో కోఆపరేటివ్స్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా దాదాపుగా 54 రకాల ఇనిషియేటివ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాటి యొక్క ఫలాల్ని గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి ప్రతి సహకార సంఘం కూడా తన వంతు పాత్ర పోస్తుంది. అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.